తిరుపతి జిల్లా సత్యవేడులో రాష్ట్ర ప్రజల అవ్వాతాతలకు వితంతువులకు మాట ఇచ్చిన ప్రకారం దశల వారుగా పెన్షన్లు పెంచుతూ 3,000 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆవరణలో 3,000 రూపాయలు పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోనేటి అభిమాని చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలో 41,000 మందికి వివిధ పెన్షన్లను అత్యధిక మందికి అందజేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఈ ఘనత దక్కుతుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో 2,15,000 మంది ఉండగా 41,000 మంది పెన్షన్లు అందజేస్తున్నాం కాక రైతు భరోసా విద్యాదీవెన, అమ్మఒడి, వడ్డీలేని రుణాలు, పంట రుణాలు ఇలా అనేకమైన పథకాలు 65,000 అత్యధిక లబ్ధిదారులకు అందిస్తోంది జగనన్న ప్రభుత్వమేనంటూ కోనేటి ఆదిమూలం ధీమాగా చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుశీల్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఏవీఎం బాలాజీరెడ్డి, జడ్పీటీసీ విజయలక్ష్మి రెడ్డి, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఈఓ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను మీకు పెద్ద బిడ్డగా ఆదరంతో ఉంటాను, ఎప్పుడు ప్రతి సంవత్సరం 250 పెంచుతూ నేను 3,000 మీకు పెన్షన్ చేస్తానని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారమే 3,000 ఈరోజు మనకు అందిస్తున్నాడు. దానికి మనందరం గర్వపడాలి. ఒక్క పెన్షనే కాదమ్మా, పెన్షనేనా, రేషన్ బియ్యం బండి మన ఇంటికే వస్తుంది, డ్వాక్రా డబ్బులు మన అకౌంట్ లోనే పడుతున్నాయి. ఎవరు దళారీలు మధ్యలో వాళ్ళు తీసుకునేదానికి ఛాన్సే లేదు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, చేదోడు, అంతెందుకు? రేపు 23వ తేదీ మళ్ళీ ఆసరా డబ్బులు పడబోతున్నాయి. ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్నాం జనవరిలో, జనవరి 23వ తేదీ నుంచి మళ్ళీ ఆసరా డబ్బులు ప్రతి ఒక్కరికి, డ్వాక్రా మహిళలకి. చంద్రబాబు నాయుడు ఉండగా నేను వస్తే డ్వాక్రా అంతా దోసేస్తానన్నాడు, కానీ తోసింది లేదు, సచ్చింది లేదు, మనకు డబ్బులుగా అయింది. కానీ మన సీఎం వచ్చినాక మీకు ఎంత లోన్ ఉన్నా 4 విడతలుగా మీ అకౌంట్ లో జమ చేసేస్తానమ్మా మీ అప్పు. రేపు లాస్ట్ కూడా ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ కూడా నేను ఈ డేటా చూస్తా, ఇలాంటిది రాకూడదు, ఇలాంటి కనబడినా కనబడదు. జీరో 20 ఎందుకు వస్తుంది తప్ప, ఒక అరిజిన వాడు అంత పెద్ద అరిజిన వాడు ఉంటే కోర్టులో కానీ రెండులో కానీ ఇది ఒక్కసారి వెరిఫై చేసి ప్రతి ముఖ్యమంత్రి ఎన్ని పెట్టినా వాళ్ళు కాదడం లేదు. వయసు ఉండి పేదలు ఉంటే తప్పకుండా తీసుకుంటున్నాడు. ఇలాంటి సందర్భాల్లో మనం ఇలాంటి ఉండకూడదు. ఎంత పగడపతి నీకు అధికారం ఇచ్చాడు, ఎంతమంది నీకు చేతులు పెట్టాడు, ఎంతమంది వాలంటీర్ని చేతులు పెట్టాడు, ఎంతమంది సెక్రటరీని చేతులు పెట్టాడు, వెల్ఫరేషన్ 4,000 ఉన్నారు. ఒక్కసారి మనం ఇచ్చే ముందు వెరిఫై చేసుకొని దీన్ని నేను చెప్తానే వస్తున్నా పెయింటింగ్లో, ఏ జాగ్రత్త చూడండి. ఆల్ ఎంపీడీ వాళ్ళ సెక్రటరీ గారు చెప్పాను, పెన్షన్ ఇస్తున్నాం జాగ్రత్త చూడండి, చేయి తీయబోతున్నాం. నేను 44,000 మంది 44 ఉన్నటువంటి వయసు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం 45 ఎంటర్ అవుతుంది. 45 ఎంటర్ అయితే చేయితేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చేది భారీ ఉంటుంది, 18,000 రూపాయలు. జాగ్రత్త చూడమన్నాం. అలాగనే ఆసరా, ఈ 2 ప్రతిష్టలు తీసుకోండి. జనవరి పండగ ముందు ఇచ్చేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయితలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ కులస్తులు ఎక్కువ మన ప్రాంతంలో మన కాన్స్టిట్యూన్సీలో ఇలాంటి కులాలకి ఆ చెల్లెమ్మలకు కొన్నిసారి లేకపోయినాము ఈసారి వస్తే రాస్తూ ఉంటారు. వాళ్ళు పథకాన్ని ఎదురు చూస్తుంటారు, మనకి ఈసారి వస్తుంది, 40 సంవత్సరాలు వచ్చేస్తున్నారు మనకు అనేటువంటి అలాంటి సందర్భాల్లో మీ రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళ ఓటర్ కార్డు కానీ, వాళ్ళ సర్టిఫికెట్ కార్డు చూసి చేయగలిగితే పాప వాళ్ళ పేదవాళ్ళు 15,000 రూపాయలు వస్తుంది ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవడానికి ప్రయత్నం. ఆ సంకల్పం కూడా ఈ రివ్యూ చేసేటప్పుడు కూడా